A very good day to everyone. Now we are going to discuss the topic elements, compounds and mixtures. Before entering into this topic, I want to introduce some of new derivations. First one, atom. Atom name was coined by Dalton అనే సైంటిస్టు యాటమ్ని ఇంట్రడ్యూస్ చేశారు, దాన్ని డిఫైన్ చేశారు. ఏమన్నారు? దిస్ వన్ ఈజ్ ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ కెమికల్స్. అంటే సపోజ్ మనం బ్రీత్ తీసుకునే గ్యాస్ ఏంటి? ఆక్సిజన్. మీకు ఐడియా ఉందా ఆ కెమికల్? ఈ ఆక్సిజన్ అనే కెమికల్ ఎలా ఫామ్ అవుతుంది? ఆక్సిజన్ యాటమ్స్ తోటి ఫామ్ అవుతుంది. సపోజ్ సీ హియర్, దిస్ వన్ ఈజ్ వన్ బిల్డింగ్ బ్లాక్. ఈ బిల్డింగ్ బ్లాక్ ఎలా ఫామ్ అవుతుంది? ఒక్కొక్క బ్లాక్స్ 1 2 3 4 5 ఇట్లా ఒక్కొక్క బ్లాక్స్ తోటి ఫామ్ అవుతుంది. అంటే ఈ ఒక్కొక్క దాన్ని మనం ఆ యాటమ్స్ అనుకోవాలి. ఈ యాటమ్స్ అన్నీ కలిసి టోటల్గా ఒక బిల్డింగ్ బ్లాక్ ఎలా అయితే ఫామ్ చేస్తుందో, ఇన్ దట్ సేమ్ వే యాటమ్స్ కలిసి ఒక కెమికల్ని ఫామ్ చేస్తాయి. డాల్టన్ కాల్డ్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ దట్ వాజ్ నాట్ డివిజిబుల్ ఎనీ ఫర్దర్ యాజ్ అన్ యాటమ్. అంటే డాల్టన్ ఏమన్నారు? ఇలా ఒక కెమికల్ని తీసుకుంటే ఆ కెమికల్ స్మాలెస్ట్ పార్టికల్ అనేది మనం డివైడ్ ఇంకా చేయలేం. సపోజ్ మీరు ఒక చిన్న పేపర్ తీసుకొని దాన్ని బాగా కట్ చేసి బాగా పీసెస్ చేశారు అంటే లాస్ట్లో ఇంకా ఒక పీస్ని మనం కట్ చేయలేనంతగా చిన్నదైపోతుంది. సో మనం డివిజన్ చేయలేం. యాక్చువల్గా మన కంటికి పేపర్ కనిపిస్తుంది, యాటమ్స్ అనేవి కనిపించవు. డివైజ్ చేయలేనంత స్మాల్వి ఆ యాటమ్స్ అనేవి. సో atoms are fundamental building blocks of all chemicals. Next one, elements. So ee atoms anni kalisi elements anevi form avutayi. Here elements are simple pure substances made up of only one kind of particle. Ante suppose see here, idi oxygen or nitrogen any oka chemical anukunnamu. ఇప్పుడు దీన్ని తయారు చేయాలి అంటే ఇందులో ఈ పింక్ కలర్వి చిన్న చిన్న డాట్స్ అంటే చిన్న చిన్నవి మొత్తం కలిపి ఒక పెద్ద బ్లాక్ తయారు చేస్తారు. సో అలాగే సపోజ్ ఇక్కడ కెమికల్ అనుకుందాం, ఆక్సిజన్. ఇలా ఆక్సిజన్ చిన్న చిన్న యాటమ్స్ అన్నీ కలిసి ఒక పెద్ద ఆక్సిజన్ ఎలిమెంట్ తయారవుతుంది. అలాగే నైట్రోజన్, అలాగే కార్బన్, చిన్న చిన్న కార్బన్ యాటమ్స్ అన్నీ కలిసి ఒక పెద్ద కార్బన్ అనేది తయారవుతుంది. సో వాళ్ళలో ఏది తయారు చేయాలన్నా ఫస్ట్ ఒక చిన్న స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది, ఒక చిన్న స్టార్టింగ్ మాలిక్యూల్, ఒక చిన్న స్మాల్ యాటమ్ ఉంటుంది. సో దాని నుంచి ఒక పెద్ద బ్లాక్ అనేది తయారు చేస్తాం. సో ఇప్పుడు దీన్ని తయారు చేయాలంటే ఈ పింక్ కలర్ బ్లాక్ని, సో ఇందులో పింక్నే యూస్ చేస్తాము. అంటే ఒకే రకమైన కలర్ని యూస్ చేసి దీన్ని తయారు చేస్తున్నాం. అదే ఎలిమెంట్ కూడా అంతే. అంటే ఇప్పుడు ఆక్సిజన్ తయారవ్వాలి అంటే అందులో ఏముండాలి? ఆక్సిజన్ యాటమ్స్ మాత్రమే ఉండాలి. కార్బన్ తయారవ్వాలంటే కార్బన్ యాటమ్స్ మాత్రమే ఉండాలి. అండ్ గోల్డ్ మీకు ఐడియా ఉంది, గోల్డ్ తయారవ్వాలన్నా అందులో గోల్డ్ యాటమ్స్ని యూస్ చేస్తారు. సీ హియర్, సపోజ్ ఇది నైట్రోజన్, ఇది ఇలాంటిది ఒక నైట్రోజన్ బ్లాక్ అనుకుందాం. ఈ నైట్రోజన్ బ్లాక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా తయారవ్వాలంటే దిస్ వన్ హ్యాస్ టు మేకప్ బై నైట్రోజన్ యాటమ్స్. ఇదంతా టోటల్గా వన్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ తయారవ్వాలంటే ఏముండాలి? నైట్రోజన్ యాటమ్ 1 atom 2 atom ఇట్లా యాటమ్స్ అన్నీ కలిసి మనకి నైట్రోజన్ అనే ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ నైట్రోజన్ ఎలిమెంట్. నెక్స్ట్ వన్, కాంపౌండ్స్. కాంపౌండ్స్ అంటే మీనింగ్ ఆల్రెడీ ఐ ఇంట్రడ్యూస్డ్ ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ ఇలా సపరేట్ యాటమ్స్ అనేవి ఉంటాయి. టోటల్గా మనకి 118 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ నెక్స్ట్ క్లాసెస్ వి ఆర్ గోయింగ్ టు లర్న్. ఫస్ట్ వన్, కాంపౌండ్స్. ఏ కాంపౌండ్ ఈజ్ ఏ ప్యూర్ సబ్స్టెన్స్. అంటే ఇంప్యూరిటీ ఉండదు. అంటే ఇప్పుడు నైట్రోజన్ దొరికేటప్పుడు నైట్రోజన్ మాత్రమే ఉంటుంది, అది ప్యూరిటీ సబ్స్టెన్స్ అంటాము. సబ్స్టెన్స్ ఫామ్డ్ ఎలా ఫామ్ అవుతుంది? ద కెమికల్ కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్. అంటే కొన్ని రకాలైన యాటమ్స్ అన్నీ కలిసి సేమ్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్, అంటే సేమ్ ఎలిమెంట్స్ అన్నా అవ్వచ్చు లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్ అయినా కావచ్చు, ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో బై మాస్. అంటే వాటి వెయిట్స్ ఎలా ఉంటాయి? సేమ్గా ఉంటాయి. సీ హియర్, సపోజ్ వాటర్ H2O. అంటే హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకి 2 మాలిక్యూల్స్ ఉన్నాయి అండ్ 1 ఆక్సిజన్ ఉంది. 2 हाइड्रोजन्स वन ऑक्सीजन कलिसि इक्कड मनकी ए रेंडु कलिसिनायि वन हाइड्रोजन एंड वन ऑक्सीजन हाइड्रोजन एनी मॉलिक्यूल्स टू इला टू डिफरेंट एलिमेंट्स कलिसि मनकी एम फॉर्म अयिंदी वाटर मॉलिक्यूल फॉर्म अयिंदी सपोज सी हियर दिस वन थिंक अबाउट हाइड्रोजन हाइड्रोजन इला टू हाइड्रोजन एलिमेंट्स उंटे ई हाइड्रोजन टू एलिमेंट्स देनितोटी कंबाइन अवुतायि वन ऑक्सीजन इला ई मूडु कूडा रियाक्ट अय्यि एम फाम अवुतुंदी वाटर मॉलिक्यूल फाम अवुतुंदी एला फाम अवुतुंदी इला ఒకదానికొకటి అటాచ్ అవుతాయి ఇలా ఒకదానికొకటి అటాచ్ అవుతాయి యాక్చువల్ గా ఈ రెండు హైడ్రోజన్ దిస్ వన్ ఇస్ ఆక్సిజన్ అంటే टू सपरेट एलिमेंट्स इध ऑक्सीजन एलिमेंट इदेमो हाइड्रोजन एलिमेंट कानी ई थ्री कलिसि एला फॉर्म अयिनायि कांपौंड सपरेट गा उंटे वीटिनि एलिमेंट्स अंटामु इला टू डिफरेंट एलिमेंट्स कलिसि ओक केमिकल फॉर्म अयिते दान्नि कांपौंड अंटामु नेक्स्ट वन मॉलिक्यूल कांबिनेशन रेशियो अंटे ई वाटर मॉलिक्यूल फॉर्म अव्वडानिकि 1:8 रेशियोलो इवि मिक्स अयितेने वाटर मॉलिक्यूल फॉर्म अवुतुंदी नेक्स्ट वन मॉलिक्यूल मॉलिक्यूल्स आर द स्मॉलेस्ट पार्टिकल्स ऑफ ए सब्सटेंसेस दैट कैन बी एलिमेंट आर ए कंपाउंड ऑलरेडी वी डिस्कस्ड हियर वाटर मॉलिक्यूल इक्कड वाटर कंपाउंड नि मनम मेकअप चेसाम एला तयारैंदी 2 हाइड्रोजन्स 1 ऑक्सीजन तो तयारैंदी యాక్చువల్ గా సెపరేట్ గా ఉంటే ఎలిమెంట్ అంటాము కానీ ఇదే ఎలిమెంట్ కొన్ని నంబర్స్ లో ఉంటుంది అంటే హైడ్రోజన్ ఇక్కడ ఎన్ని యూస్ చేశాను 1 హైడ్రోజన్ 2 హైడ్రోజన్ ని యూస్ చేశాము అంటే ఈ రెండిటిని కలిసి మాలిక్యూల్ అంటారు హైడ్రోజన్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి 2 మాలిక్యూల్స్ ఉన్నాయి ఆక్సిజన్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి 1 మాలిక్యూల్ వాటర్ ఫార్ములా ఏంటి H2O వాటర్ ఫార్ములా H2O అంటే 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ 2 हाइड्रोजन मॉलिक्यूल्स देंतो कंबाइन अयिनायि 1 ऑक्सीजन मॉलिक्यूल तोटी कंबाइन अयिंदी एम फॉर्म अयिंदी H2O अनेदी फॉर्म अयिंदी ई H2O टोटल गा कंपाउंड अंटारू ఒక్కొక్క దాన్ని ఎలిమెంట్ అంటాము ఇలాగ ఒకే రకమైన ఎలిమెంట్ కొన్ని నంబర్స్ లో ఉంది అంటే 1 2 3 4 అట్లా కొన్ని నంబర్స్ గా ఉన్నాయి అంటే వాటిని మాలిక్యూల్స్ అంటారు సపోజ్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి H2 అన్నాం అదే ఇక్కడ 3 ఉంటే H3 सपोज इदी नाइट्रोजन नाइट्रोजन इदी 1 मॉलिक्यूल इप्पुडु नेनु 2 वेसानु सो दिस वन इज N2 अंटाम 2 नाइट्रोजन मॉलिक्यूल्स उन्नायि सो इन दैट सेम वे नेक्स्ट इवी 2 टाइप्स मॉलिक्यूल्स फर्स्ट वन होमो एटॉमिक मॉलिक्यूल्स होमो मीन्स वाट होमो अंटे सेम अनी मीनिंग होमो अंटे सेम अनी मीनिंग सपोज सी हियर हाइड्रोजन 2 मॉलिक्यूल्स उन्नायि इक्कड इवि रेंडु कूडा हाइड्रोजने सो दीन्नि एमंटाम होमो एटॉमिक मॉलिक्यूल्स सो H2 अनि रास्ताम अला काकुंडा सी हियर हेटेरो एटॉमिक मॉलिक्यूल्स 2 हाइड्रोजन्स एंड 1 ऑक्सीजन 2 हाइड्रोजन्स 1 ऑक्सीजन इदि ओक केमिकल फॉर्म अयिंदि H2O नि कानी इक्कड 2 काइंड्स ऑफ एलिमेंट्स नि यूज चेसामु 1 इज हाइड्रोजन 1 इज ऑक्सीजन H2O अंटे हेटेरो अंटे डिफरेंट हेटेरो मीन्स डिफरेंट सो सी हियर 2 हाइड्रोजन्स 1 ऑक्सीजन यूज చేసాము ఇది హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ హోమో అంటే ఈ రెండిటిని హోమో అంటాము హెటెరో అంటే H2 అనేది టోటల్ గా ఫామ్ అయిపోయింది 1 2 3 హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ కలిసి ఒక కాంపౌండ్ ఫామ్ అయితే హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు అలా కాకుండా ఓన్లీ 2 సేమ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిసి ఫామ్ అయితే హైడ్రోజన్ H2 వాటిని హోమో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు హోమో అటామిక్ మాలిక్యూల్స్ అండ్ హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ నెక్స్ట్ వన్ మిక్చర్స్ A mixture is a substance made up of more elements or compounds mixtures together in a random proportion. అంటే సపోజ్ ఒక మిక్చర్ని తయారు చేయాలి అంటే అందులో 2 compounds కానీ 2 elements కానీ లేకపోతే 3 కానీ 4 కానీ అట్లా మోర్ నెంబర్ పెంచుకుంటూ పోతాం. మిక్చర్ అనేది ఒక ఈక్వల్ ప్రపోర్షన్లో ఉండదు. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి అంటే 2 hydrogens 1 atom. ఇది వరల్డ్లో ఎన్ని ఇయర్స్ అయినా ఎప్పుడైనా కానీ ఇది చేంజ్ అవుతుంది. ఇట్స్ నెవర్ చేంజ్. వై? బికాస్ వాటర్ మాలిక్యూల్ షుడ్ బి ఫార్మ్ బై 2 hydrogen molecules and 1 oxygen atom. It's compulsory and in a fixed proportion, but it's not like that as mixture. If the mixture has to be formed ante it could be random proportion. Ante aa proportion edi elaganna undochu. Suppose salt solution, see here, this one is salt. Manam aslu count kuda cheyalemu. Salt ఇప్పుడు సాల్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాము. 1 tumblerలో ఐమ్ యాడింగ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఏం యూజ్ చేయాలి? సాల్ట్ సొల్యూషన్కి వాటర్ని వీ షుడ్ యూజ్. ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. అండ్ అగైన్ ఐమ్ యాడింగ్ సమ్ ఆఫ్ ద షుగర్ టు. షుగర్ ఆల్సో ఐమ్ యాడింగ్. సో ఫస్ట్ సాల్ట్ వాటర్ యూజ్ చేసినప్పుడు అది సాల్ట్ సొల్యూషన్. ఇప్పుడు షుగర్ కూడా ఇది కూడా ఒక రకమైన మిక్చరే. సో మిక్చర్ అంటే ఇది ఒక ప్రపోర్షన్ లేదు. ఇప్పుడు స్పూన్ ఆఫ్ తీసుకున్నాను, అందులో ½ స్పూన్ తీసుకున్నాను, షుగర్ అనేది ఫుల్ స్పూన్ తీసుకున్నాను, వాటర్ అనేది ½ tumblerకి తీసుకున్నాము. ఇది ఒక ఈక్వల్ ప్రపోర్షన్ కాదు. ఇప్పుడు నేను ఇది సాల్ట్ సొల్యూషన్ ఇలా తయారు చేశాను. ఇప్పుడు మీరు సొల్యూషన్ తయారు చేయాలి అంటే యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పినట్టే మీకు ఇంతే స్పూన్ వాటర్, ఇంతే స్పూన్ సాల్ట్ అని హౌస్లో ఏమి ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎంత సాల్ట్ వేసి ఎంత వాటర్ పోసినా దట్ వన్ విల్ మేకప్ యాజ్ ఎ సాల్ట్ సొల్యూషన్. సో మిక్చర్కి అది డిఫరెన్స్. అదే వాటర్ మాలిక్యూల్ మనం తయారు చేయాలి అంటే 2 hydrogens 1 oxygen మాత్రమే యూజ్ చేయాలి. అది నేనైనా మీరైనా ఎవరైనా కానీ కంపల్సరీగా దే షుడ్ బి యూజ్ దట్ కైండ్ ఆఫ్ ప్రపోర్షన్ ఓన్లీ. బట్ మిక్చర్కి అలా కాదు. మిక్చర్ అనేది ఏ ప్రపోర్షన్స్లోనే యూజ్ చేయొచ్చు. నేను ఒక ప్రపోర్షన్ యూజ్ చేస్తాను, మీ మదర్ ఒక ప్రపోర్షన్ యూజ్ చేస్తారు, మీరు ఒక ప్రపోర్షన్ యూజ్ చేస్తారు. బట్ మనం ఎలా చేసినా దాన్ని సాల్ట్ మిక్చర్ అనే అంటాము. కానీ వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి అంటే 2 hydrogens ఉండాలి, 1 oxygen. కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వాలి అంటే 1 carbon and 2 oxygen మాలిక్యూల్స్ ఉండాలి. ఇవి అనేది కంప్లీట్గా చేంజ్ అనేది జరగవు. సో టిల్ నౌ వీ డిస్కస్డ్ అబౌట్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఫస్ట్ వన్ ఈజ్ యాటమ్. యాటమ్ ఎలా ఫామ్ అవుతుంది? టోటల్ బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఫామ్ అవుతుంది. టోటల్ ఒక ఎలిమెంట్ ఫామ్ అవ్వాలంటే ప్రతిదీ ఒక యాటమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా అన్ని యాటమ్స్ కలిసి ఒక ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇది సింగిల్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ సేమ్ కైండ్ ఆఫ్ ఉంటే వాటిని మాలిక్యూల్స్ అంటారు. అలా కాకుండా ఈ ఎలిమెంట్స్ కలిసి ఇంకొక దాంతో కంబైన్ అయితే కాంపౌండ్ అంటారు. మిక్చర్ అంటే మీనింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మిక్చర్ అంటే ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని యూజ్ చేస్తాము, వీటిని మిక్చర్ అంటాము.